हाय अंडी, वेलकम बैक टू अवर चैनल देवी सन्स विश्व विलास। नेनु मुनगाकुतो आम्लेट वेद्दाम अनुकुंटानु। ई मुनगाकुलो चाला अंटे चाला उपयोगालु उन्नायि। वाटिलन्नितिलो कल्ला नेनु ई रोजु ओन्ली गर्भिणी स्त्रीलकु इंदुलो एटुवंटि उपयोगालु उन्नदि अन्न दानि गुरिंचि मात्रमे चेप्तुन्नानु। सो इप्पुडु चूद्दाम। ఒక కప్పు మునగాకు రసంని బాగా వేడి చేసి చల్లార్చిన తర్వాత పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్థంలో పాలు పోసుకొని వాటిని కలిపి మిశ్రమాన్ని గర్భిణీలు గర్భం ధరించిన నాటి నుండి తీసుకోవచ్చండి। పిండము చక్కగా పెరుగుటమే కాకుండా ప్రసవం కూడా చాలా సులువుగా అవుతుందంట। దీనిలో ఉన్న కాల్షియం, ఐరన్, విటమిన్స్ బిడ్డ యొక్క ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది। కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారు స్త్రీ పురుష భేదం లేకుండా టానిక్ లాగా వాడుకోవచ్చండి। ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్ధిగా పాలు పడతాయంటండి। సో ఇప్పుడు మనము ఆమ్లెట్ ఎలా వేయాలి ఏంటి అన్నది చూసాం కదా। ఒక కొంచెం గుప్పెడంత మునగాకు తీసుకొని కొంచెం సాల్ట్ పెప్పరు పసుపు 2 eggs లేదా 1 egg మీ ఇష్టం, ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్, ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్కి మునగాకు యాడ్ చేసుకోండి। వేస్ట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి। మిక్స్ చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసామంటే ఇలా బాగా చక్కగా వస్తుంది। చక్కగా వచ్చిన తర్వాత దాన్ని కుదురుగ్గా తిప్పుకున్నామంటే టేస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది। మా వాడికి అయితే నేను వీక్లీ వన్స్ అయినా ఇది ట్రై చేయాలి అనుకుంటున్నాను। ఇప్పుడు దాకా అయితే ట్రై చేయలేదు, ఎందుకంటే వాడు తినడు ఆమ్లెట్, ఓన్లీ బాయిల్డ్ ఎగ్ మాత్రమే తింటాడు, అది కూడా తెల్లగా ఉండాలండి। మీరు ట్రై చేయండి డెఫినెట్గా।